యాత్ర నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరి గుట్టలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలేరు నియోజకవర్గ బాధ్యులు బూడిద భిక్షమయ్య అన్నారు. ఆలేరు నియోజకవర్గంలోనే యాత్ర ప్రారంభం కావడంతో బీజేపీ క్యాడర్ మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటికే ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ చేరికలతో బలంగా తయారవుతుందన్నారు. యాత్రలో మరికొంతమంది చేరికలుంటాయని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో సభ నిర్వహించడం సంతోషంగా ఉందంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద భిక్షమయ్యతో మా కరస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ప్రజాసంగమ యాత్ర మూడో విడత యాద్రి బోనేరు జిల్లా యాదగిరి గుట్ట నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంలో ప్రారంభం కాబోతున్న మూడో విడత పాదయాత్ర సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలేరు నియోజకవర్గ బాధ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఆలేరు నియోజకవర్గంలో అంటే మూడో విడత ప్రజాసంగమ యాత్ర మీ నియోజకవర్గం నుంచి ప్రారంభం కాబోతుంది. సో ఎట్లా ఉంది, అంటే ఎట్లా ఏర్పాటు ఎట్లా చేస్తారు, సభ కూడా మీ దగ్గరనే జరుగుతుంది, జనాల మొబిలైజేషన్ ఏ విధంగా ఉండొచ్చు చెప్పండి. అయితే ముఖ్యంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మరి మొత్తం తెలంగాణకే ఇలవేలిపోయినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గర నుండి గౌరవ మరి ప్రెసిడెంట్ గారు బండి సంజయ్ గారు పాదయాత్ర మొదలుపెట్టడం మేమందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే యాదగిరిగుట్టలో ఏదైతే మొదటి పెట్టినటువంటి ప్రస్థానం ఉందో అది ఖచ్చితంగా మేలే కలుగుతుంది. అంటే అది శుభసూచకం. ఆ శుభసూచకంగా ముందస్తుగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి దానికి శుభసూచకమని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్ష మందికి పైగా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను కూడా అక్కడి నుండి ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజాప్రస్థానం ఇది మొదలయ్యిందే గౌరవ మరి ప్రెసిడెంట్ గారు స్టార్ట్ చేసినటువంటి ప్రజాప్రస్థానం. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి పాదయాత్ర ఇది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు అయింది, అనేక హామీలు ఇచ్చిండ్రు, కానీ ఏది ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆ హామీలు కూడా ఎన్నికల ఓట్ల కోసం మాత్రమే ఇచ్చినటువంటి హామీలు అని చెప్పి తేట తెల్లమైపోయింది. అబద్ధాల ప్రచారం చేసి 2 సార్లు ఓట్లేయించుకున్నటువంటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని చెప్పి, అదేవిధంగా ఆ ప్రభుత్వాన్ని గుడ్డి ప్రభుత్వాన్ని ఒకసారి కళ్ళు తెరిపించాలని చెప్పి ప్రస్థానం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తే ప్రతి ఒక్క సమస్య కూడా ఇటు రైతులు చూస్తే రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానటువంటి రుణమాఫీ పూర్తి కాలేదు. అది వడ్డీకి వడ్డీ పెరిగి ఇప్పుడు పేరుకు రైతు బంధు వేస్తున్నారు, కానీ అది వడ్డీకే సరిపోతూ ఉంది. వడ్డీకి బ్యాంకులో అది మిత్తి పట్టుకొని పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత మీ ఏరియాలో ఎన్ని రోజులు సాగేటువంటి అవకాశం ఉంది ఈ సంగ్రామ యాత్ర? సో దానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు, ఎక్కడెక్కడ హాల్టింగ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది? సో ఎన్ని కిలోమీటర్లు మీ నియోజకవర్గంలో జరిగేటువంటి? మా దగ్గర 10 మొట్టమొదటి రోజు 10 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాం. దాతరపల్లి నుండి రాళ్ళజనగాం వరకు, అక్కడి నుంచి వెళ్ళి బస్వాపూర్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇటు చుట్టూ తిరిగి అంటే ఈ జిల్లా అంతా తిరిగి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ అటు గుండాల మండలానికి కూడా వచ్చి గుండాల మండలంలో కూడా ఒక 5-6 గ్రామాలు నడిచి మళ్ళీ వరంగల్ అక్కడ ఉన్నటువంటి దేవరుప్ల మండలం కామారెడ్డి మండలానికి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలలో ప్రధానంగా మరి ఆనాడు ఉన్నటువంటి గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తారు, కనీసం ఒక చుక్క నీరు లేదు. అదేవిధంగా పాలంగండి చెరువు మేము ప్రారంభించిన నాడు మేము మొదలు పెడితే వాటిని వద్దు, ఇది పెద్ద ప్రాజెక్టు చేస్తున్నాం గంధమల్ల అని చెప్పారు. 10 టీఎంసీలు అనరు, 2 టీఎంసీలు అనరు, 1 టీఎంసీ అన్నారు. అసలు టీఎంసీ అనేది లేకుండా పోయింది. బహిరంగ సభ ద్వారా ఏం చెప్పదలుచుకోరు, అంటే నియోజకవర్గానికి కావచ్చు, యాదగిరిగుట్ట జిల్లాకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ సభ ద్వారా ఏం చెప్పారు, ఆ రోజు ఏం చెప్పదలుచుకున్నాను? మేమైతే ఒకటే చెప్పాం, బండి సంజయ్ గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాడు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉద్యమం చేసినామో ఆకాంక్ష నెరవేరే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు ఏర్పడబోయేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడంతా ఏర్పడబోయినటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా పేద ప్రజలు ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించబోతాయని చెప్పి చెప్పబోతా ఉన్నాం. సభ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుందా? సో మీరు ఆ పార్టీలో జాయిన్ కాకంటే ముందు అప్పటికి ఇప్పటికీ ఏ విధంగా ఉంది పార్టీ పరిస్థితి? చాలా పెరిగిపోయింది. యువకులు, అనేక మధ్య వయస్సులు అందరూ కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ అయితేనే మా ప్రజా సమస్యలు తీరుతాయి, మా ప్రజా సమస్యలలో భాగంగా భారతీయ జనతా పార్టీ నడుస్తుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంటేనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా
అందరికీ పేదలకు ఫలాలంతే, నిస్వార్థమైనటువంటి పరిపాలన మరి ఇక్కడ కొనసాగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. రేపు మరి సంజయ్ గారి పాదయాత్ర తర్వాత ఇంకా పెద్ద ఎత్తున జైనింగ్స్ ఉన్నాయి. చాలామంది యువకులతో పాటు అనేక మంది అనేక పార్టీల నుండి వచ్చి ఇవాళ పార్టీలో చేరుతూ ఉన్నారు. కాబట్టి పాదయాత్రతోని పెద్ద బలం, అదేవిధంగా పాదయాత్రతోని అనేక మంది పార్టీలో చేరి బలోపేతం జరగబోతూ ఉంది. మొత్తంగా ఆలేరు నియోజకవర్గంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా భారీ సంఖ్యలో కూడా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు భారీ సంఖ్యలో చేరికలు కూడా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో నిర్వహించిన సభ ద్వారా పార్టీకి మరింత ఉత్సాహం కూడా వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జల్లి సాయిబాబుతో కలిసి సతీష్, మహానూస్, చాదరి, భువనగిరి జిల్లా నుంచి.